గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సచివాలయాలను జిల్లా కలెక్టర్ షామ్యూల్ ఆనంద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాలలో పని జరుగుతున్న తీరును పరిశీలించామని అన్నారు. ఎంతమందికి ఇళ్లు మంజూరు చేశారు, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించినట్లు తెలియజేశారు. అంతా సక్రమంగానే ఉంది అని ఆయన అన్నారు. ప్రారంభించింది ప్రజలకి వారి డోర్ షాప్స్ దగ్గర సర్వీస్ అందించడం కోసం. అవి ఎంత ఎఫిషియెంట్గా అందిస్తున్నారు ఏంటి అనేది చెక్ చేయడానికి వస్తున్నాం. లోపాలంటూ ఏవి పెద్దగా లేవు. అంటే ఈ సర్వీసెస్కి కొంత ప్రతిదానికి ఒక ఎస్ఎల్ఏ ఉంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇన్ని రోజుల లోపల చేయాలి, 10 రోజుల్లో రైస్ కార్డు ఇవ్వాలి, 10 రోజుల్లో పెన్షన్స్ ఇవ్వాలి, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి, 90 రోజుల్లో హౌస్ వైడ్ అప్లికేషన్ అమ్మన హౌస్ వైడ్ శాంక్షన్ చేయాలి, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో అవన్నీ కూడా ఏమి పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఏమున్నాయని చూస్తాం ఒకటి. అలాగే వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు ఏంటి, వీళ్ళు రోజు ఆఫీస్కి వస్తున్నారా లేదా, వస్తే వచ్చిన పనులన్నీ చేస్తున్నారా లేదా, వాలంటీర్లు వస్తున్నారా లేదా, వాలంటీర్లు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసి తనిఖీ చేసి రావడానికి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ టైమ్లీ ఇవ్వాలని చెప్పి, ఎటువంటి అవినీతికి తావు లేకుండా 10 రోజుల్లోపు రైస్ కార్డు, 10 రోజుల్లోపు పెన్షన్ కార్డు. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు అందరికి ఇస్తున్నాయి. ఇక్కడ ఒక్కటి కూడా పెండింగ్ లేదు, రైస్ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ. హౌస్ వైడ్ అప్లికేషన్స్ మాత్రం కొన్ని అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ అవ్వలేదు అంటున్నారు, చేసామంటున్నారు. అలాగే ఎనర్జీ గురించి కూడా రాంగ్ బిల్లింగ్ అని చెప్పి కొన్ని కన్నా అంటున్నారు, అది కూడా అప్డేట్ అయిపోతే పర్లేదు.